హెచ్ సూపర్డెంట్ డాక్టర్ అర్జున్ సభ్యులున్నారు. 5 రోజుల్లో విచారణ జరిపి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తనకు నివేదిక అందించాలని ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. మరోవైపు అనారోగ్యంగా ఉన్న కిడ్నీ దాత నుంచి వివరాలు సేకరించేందుకు బెంగళూరుకు విశాఖ పోలీసులు వెళ్తున్నారు. ఆపరేషన్ జరిగిన శ్రద్ధ ఆసుపత్రి రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యం కనిపించకుండా పోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. విశాఖపట్నం వేదిక జరిగినటువంటి కిడ్నీ రాకెట్ వ్యవహారం ఊపందుకుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీని మీద ఉన్నటువంటి సరైన దర్యాప్తు చేసి నివేదిక అందించాలని చెప్పేసి ఒక కమిటీ, త్రిసభ్య కమిటీ ఒకటి వేశారు. అందులో విశాఖపట్నం కేజీఎస్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అర్జున్ రావు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ కిడ్నీ మార్పిడి అంతా కూడా మనం చూసినటువంటి శ్రద్ధ హాస్పిటల్లోనే జరిగింది. బెంగళూరుకి సంబంధించినటువంటి దాత, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక పేషెంట్కి ఈ కిడ్నీలు అమర్చే విషయంలో మొత్తం అంతా కూడా ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో హాస్పిటల్, ఈ శ్రద్ధ హాస్పిటల్లోనే మొత్తం వ్యవహారం జరిగింది. ఇక్కడే ఆ పేషెంట్కి కిడ్నీ అమర్చారు. ఇంకొక వ్యక్తి నుంచి, కిడ్నీ ఏదైతే కొనుగోలు చేసే వ్యక్తి నుంచి ఇతను, ఇక్కడ ఇద్దరికి మధ్యన కూడా ఒక బృందం ఒక కిడ్నీ రాకెట్కి సంబంధించిన వాళ్ళు భేదం కురిచారు. కానీ ఏదైతే కిడ్నీ తీసుకున్నారో ఆ వ్యక్తికి పూర్తిగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ విశాఖ వాసులు, ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం ఇటీవల కాలంలో వార్తల్లో కెక్కుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్నటి వరకు విశాఖ సాగర తీరంలో జరిగినటువంటి అశ్లీల నృత్యాలు కానీ, రేవ్ పార్టీల విషయంలో కానీ, ఆ తర్వాత ఈ కిడ్నీ రాకెట్, ఈ కిడ్నీ రాకెట్ విషయంలో కూడా చాలా సంచలన వార్తంగా మారింది. ఎందుకంటే ఎక్కడో వ్యక్తులు, బెంగళూరు వ్యక్తి అయితే హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, ఈ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి కిడ్నీ దానం చేసినట్లుగా చెప్తున్నారు. అతని దగ్గరికి విశాఖపట్నం బృందం కూడా, పోలీసుల బృందం కూడా వెళ్ళే నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంత మంది నగరానికి సంబంధించిన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఈ కిడ్నీ రాకెట్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్రద్ధ హాస్పిటల్లో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్ విషయంలో ఇది పెద్ద హస్తం ఉండబట్టే నేటి వరకు కూడా ఈ కిడ్నీ వ్యవహారం బయటకు వచ్చే సుమారు 10 రోజులు అవుతున్నా సరే, ఇంతవరకు కూడా కిడ్నీ ఆసుపత్రిలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కానీ డాక్టర్లకు కానీ ఏ ఒక్కరికి కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా విచారకరం. ఇప్పుడు నిన్న కాకపోతే ఏదో ఒక కమిటీ వేస్తామని చెప్పేసి కలబొల్లి కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈ కమిటీలతో కాలయాపన పనికిరాదు. ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితులకు, కిడ్నీ దాతలకు కూడా న్యాయం, వెంటనే న్యాయం జరగాలి. ఈ హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలి. అందులో ఉన్నటువంటి యాజమాన్యాన్ని వెంటనే కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అంతేకాదు ఒక హైకోర్టు న్యాయమూర్తితో దీన్ని దర్యాప్తు చేస్తే కానీ ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏవి బయటకు రావు. అందుచేత ఈ డిమాండ్ను మేము, ఈ జేఏసీ తరపునటువంటి చేస్తున్నటువంటి ఈ డిమాండ్ తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము అధికారులకు కూడా మనవి చేస్తూ ఉన్నాం. చెప్పండి రామారావు గారు, అసలు ఇప్పుడు ప్రశాంతంగా ఉండే మహావిశాఖ నగరంలో కొన్ని రోజులు చూస్తే రేవ్ పార్టీలు కానీ, అదేవిధంగా ఈ కిడ్నీ రాకెట్ సంబంధించిన వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు సంబంధించిన వాళ్ళైతే దానం చేసిన వాళ్ళు బెంగళూరు వాళ్ళు, తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ వాసులు, కానీ అది మార్పిడి జరిగింది విశాఖపట్నంలో. ఆ రాకెట్ అంతా విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఏ విధంగా మారుస్తున్నారంటే, ప్రశాంత విశాఖ నగరం ఇవాళ మహమ్మారిలో చిక్కుకుంది. డ్రగ్స్ మహమ్మారి కానీ, కిడ్నీ కుంభకోణం కానీ, కిడ్నీ స్కీములకి ఇది కేరాప్ అడ్రస్గా మారుతూ ఉంది. విచిత్రం ఏంటంటే కలెక్టర్ కార్యాలయం దగ్గరలో పోలీస్ కమిషనర్ కార్యాలయం దగ్గరలో జరుగుతూ ఉంది. ఘటన జరిగి ఆ వారం రోజులు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా వీళ్ళు సీజ్ చేయలేదు, హాస్పిటల్ ఇంకా సీజ్ చేయలేదు, రికార్డులు స్వాధీనం చేసుకోలేదు. మరి ఢిల్లీలో ఉన్న ఎంసీఏ అధికారులు కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, మెడికల్ బోర్డు వాళ్ళు కానీ, వీళ్ళెవరూ ఇప్పటి వరకు కూడా స్పందించిన పాపాన పోలేదు. మరి డిఎంఎన్హెచ్ఓ అధికారులు కూడా ఇంకా నిద్ర లేవలేదు. కమిటీలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి సంఘటనలు ప్రతిసారి సిట్ చేస్తానన్నారు, కమిటీలు వేస్తానన్నారు, అరెస్టులు ఎప్పుడు చేస్తారు, సీజులు ఎప్పుడు చేస్తారు? ఇలా జరుగుతూ ఇంత ప్రశాంతమైన నగరం కాబట్టి విశాఖనే దళారులు దండలు అడ్డాకించుకుంటున్నారు కాబట్టి దీన్ని, ఈ పరిస్థితి నుంచి విశాఖను కాపాడాలనేదే మా ఉద్దేశం. మేము డెడ్ లైన్ విధిస్తూ ఉన్నాం, 48 గంటల్లోగా హాస్పిటల్ సీజ్ చేస్తే సరే, లేదంటే మేమే హాస్పిటల్ దాన్ని తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మేము తాళం కప్పలతో కూడా తీసి తాళం, ఇవాళ పోలీసులతో మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, అధికారులు మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, ఎలక్షన్ కోడ్ ఉందంటున్నారు, 630 వాడుపడుతున్నారు, మేము 48 గంటలు టైం ఇస్తూ ఉన్నాం. ఈలోగా ఈ హాస్పిటల్ ఇంకా ఇప్పటికీ కూడా ఆమె అక్రమాలు జరుగుతున్నాయి, రికార్డులు సీజ్ చేయలేదు, రికార్డులు తారుమారు అవుతున్నాయి. మీరు రేపొద్దున్న మేము మా దగ్గర
దగ్గర ఏ ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదంటారు. మీకు ఎవిడెన్స్ ఎక్కడ ఉంది ఇక్కడ? ఇవాళ ఎవిడెన్స్ రెడీగా ఉంది కదా, హాస్పిటల్ తీసుకుంటే ఎవిడెన్స్ జాగ్రత్త చేసుకోవాలి అవసరం లేదా? ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేసుకోకపోతే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా హాస్పిటల్ రికార్డు మీరు సీజ్ చేసి స్వాధీనం చేసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్ గారు, ఏసీపీ గారు, నగర ముఖ్యమంత్రి, కేజీహెచ్ కూడా పక్కనే ఉంది, అన్ని కూతవేడి దూరంలోనే ఉన్నా ఇంత పట్టపగటాలు ఎదురుకుండా ఉండి దందాకి పాల్పడుతూ ఉన్నారు, మెగాస్కామ్ పాల్పడుతూ ఉన్నారు. నెలకి 10-15 ఆపరేషన్లు కూడా జరుగుతున్న సందర్భంలో ఇప్పటికైనా న్యాయం చేయాలన్నది మా డిమాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒకవైపున కలెక్టర్ ఆఫీసు, మరొక వైపున విశాఖపట్నం కింగ్ జార్జి హాస్పిటల్, అతి సమీపంలోనే విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫీసు ఉన్నప్పటికీ కూడా, ఎస్బీ ఆఫీసు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రద్ధ హాస్పిటల్లో ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారం దందా జరుగుతుందని, ఈ వేరువేరు రాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే కొంతమంది బాధితులకి మరొక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఎరగా చూపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే కిడ్నీ మార్పిడి చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఎరగా చూపి ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళ ఆరోపణ. ఆ విధంగానే పూర్తిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతోనే అదంతా విషయం బయటకొచ్చింది. ఈ మనం చూస్తున్నటువంటి శ్రద్ధ హాస్పిటల్ ఉందో ఇక్కడే ఈ కిడ్నీ మార్పిడి గతంలో కూడా అనేకం జరిగాయి. ఈ కలెక్టర్ వెంటనే స్పందించాలి, హాస్పిటల్ని సీజ్ చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో మేము ఆందోళన ఉధృతం చేస్తాము, స్వయంగా మేమే తాడాలు వేస్తాం హాస్పిటల్కి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నదా. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.